దేవునికి స్తోత్రం. హల్లెలూయా హల్లెలూయా. దేవునికి స్తోత్రం. కృపావాక్యం వింటున్న పిల్లలందరకు నా హృదయపూర్వకమైన వందనాలు చెల్లిస్తూ ఉన్నాను. ప్రియమైన పిల్లలారా, మీ అందరూ క్షేమంగా ఉండావు, నేను మీరు క్షేమంగా ఉండుట దేవుని కృప మాత్రమే అని గ్రహించి లోలోతులైన మాటలు మన హృదయంలో తీసుకొని సరిచేసుకోవాలని మనం చేస్తూ ఉన్నాం. ఎందుకంటే అపొస్తలుడైన పౌలు మాట్లాడుతున్నాడు కొన్ని విషయాలు, మీ ముందుకు వస్తూ ఉన్న మాటలు మీ హృదయంలో దాచుకొని భద్రపరచుకోవాలని మనం చేస్తూ ఉన్నాం. దేవుడు మిమ్మల్ని దీవించును గాక. ఆమేన్. ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధుడు, మహోన్నతుడు, మహాగణుడు, నీకు వందనాలు చెల్లిస్తున్నాను ప్రభా. నీ కృప, నీ సన్నిధి మాకు తోడుగా ఉంచి నీ సహాయం కొరకు అర్జిస్తున్నాం ప్రభా. మీ చేతులకు అప్పగిస్తున్నాను. ప్రతి కీడు తొలగించి, ప్రతి అవరోధములు ప్రభా తొలగించి మీ నామానికి మహిమ తెచ్చుకో ప్రభా. పౌలు గారు మా కొరకు ఎంత ప్రయాసపడ్డారో ఆ ప్రయాసలో మేము కొంచెమైనా భారం కలిగి ప్రార్థన చేసే కృప దయచేయమని, మీ సన్నిధి తోడుగుంచి మహిమ పొందమని యేసు పరిశుద్ధ నామములో అడుచున్నాం తండ్రి. ఆమేన్. ఎఫెసీయులకు రాసిన పత్రికలో 3వ అధ్యాయము ఈ హేతువు చేత అన్య జనులైన మీ నిమిత్తము క్రీస్తు యేసు యొక్క ఖైదీ అయిన పౌలను నేను ప్రార్థించుచున్నాను. క్రీస్తు యేసు యొక్క పౌలు గారు ఎప్పుడు ఖైదీలో ఉండి మన కొరకు ప్రాణత్యాగము చేసేంతగా ప్రార్థనే చేశాడా, పాటలే పాడాడా, వాక్యమే చెప్పాడా, లెటర్లే రాశాడా, సంఘాలని బలపరుస్తూ శ్రమలో ఉన్నా దుఃఖములో ఉన్నా దేవుని పనిని వెనకబెట్టలేదు. మనం చాలాసార్లు వెనకబెట్టి మరిచిపోయి సోమర్తనంగా ఉండి నిద్రపోయి దేవుని పని చేయకుండా, గుడికి వెళ్లకుండా మానేసిన రోజులు, ప్రార్థన చేయకుండా మానేసి ఇంట్లో పడుకున్న రోజులు ఎన్నున్నాయో. వాటన్నిటిలో మనం పరిశీలన చేసుకుంటే చాలా బాధ్యత భారము మన మీద ఉంది. వెలిగించబడిన మనము, రక్షించబడిన మనము, మన కుటుంబమునకు, మన బంధువులకు, రక్త సంబంధులకు, మరి ప్రపంచంలో చేస్తున్న సేవలో జరగటానికి బలమైన ప్రార్థన మనము పోరాడవలసిందిగా ఉంది. అట్టి భారము లేకుండా ఎంతమంది పిల్లలు ఉన్నారో వారందరూ ప్రభువు ఎదుట లెక్క అప్పగించాలని వాక్యం చెప్తా ఉంది. అందుకని ఖైదీలో ఉన్న పౌలు గారిని మనం ముందు పెట్టుకుందాం. ఆ ఖైదీలో ఉండి కూడా ముసలితనానికి వచ్చి బొండతో బిగించి తాళ్ళతో బిగించి ఖైదీలో పెట్టబడిన పౌలు గారు మరి ఈ విధంగా లేఖనాలు రాస్తూ మన కొరకు ఎంతో వేదన పడుతున్నట్టుగా మనం చూస్తున్నాం. దేవుని కృపా విషయమైన ఏర్పాటును గురించి మీరు విని ఉన్నారు. దేవుని కృప, దేవుని ఏర్పాటు మన నుండి వచ్చాయి కాదు, ప్రభువు నుండే వస్తే మనం అనుభవించాలి. ఇది మనం తెలుసుకోవాలి మొదటి నుండి. నా ప్రార్థన చేత, నా భక్తి చేత నేను ఏదైనా చేయగలిగానంటే మన ప్రభువు అసలు ఆ మాట ప్రభువుకి ఇష్టమైందే కాదు. ఆయన వింటున్నాడు కదా, మన హృదయాన్ని చూస్తున్నాడు. మీరు విని ఉన్నారు ఎట్లనగా, క్రీస్తు మర్మము దేవదర్శనము వలన నాకు తెలియపరచబడినదను సంగతి గురించి మునుపు సమక్షేపముగా వ్రాసితిని. మీరు దానిని చదివిన ఎడల దానిని బట్టి ఆ క్రీస్తు మర్మమును గురించి నాకు కలిగిన జ్ఞానము గ్రహించు కొనగలరు. ఈ మర్మం ఇప్పుడు ఆత్మమూలముగా దేవుని పరిశుద్ధులకు, అపొస్తలులకును, ప్రవక్తలకును బయలుపరచబడి ఉన్నట్టుగా పూర్వకాలములయందు మనుషులు తెలియపరచబడలేదు. చూడు, అపొస్తలుడైన పౌలు రాకముందు చాలామంది భక్తులు ఉన్నారు పాత నిబంధనలో. వారికి కొన్ని గ్రహింపు లేవు, వారికి అందలేదు, వారు ప్రభు గనిలో నుంచి పొందుకోలేకపోయారట. ఆ పొందుకోలేని మర్మములు అపొస్తలుడైన పౌలు మనకు వ్యక్తపరుస్తూ ఉన్నాడు.
మనం తెలుసుకోవటానికి మాట్లాడుతున్నాడు. మనము గ్రహించాలి. కష్టముతో కూడిన పరిచర్య చేశారు అప్పుడు. అందుకని ఆయన అంటున్నాడు కదా, ఆత్మ మూలముగా దేవుని పరిశుద్ధులకు అపొస్తలులకును ప్రవక్తలకును బయలుపరచబడి ఉన్నట్టుగా పూర్వకాలమందు మనుషులకు తెలియపరచబడలేదు. అపొస్తలులకు మాత్రమే దేవుని యొక్క మర్మము, పరలోక మర్మములు, భూలోక సంబంధమైన పరిస్థితులలో మనుషులు ఎలాగ నడుచుకోవాలో ఈ మర్మము అపొస్తలైన పౌలు గారికి, అపొస్తలైన శిష్యులకు దేవుడు బయలుపరిచాడట. ఈ బయలుపరచబడిన ప్రజలు ఎంతగా ప్రార్థన చేశారో, కన్నీరు కార్చారు, ఖైదీలో ఉన్నారు, శ్రమలలో ఉన్నారు, కరువులో ఉన్నారు, ఇబ్బందులలో ఉన్నారు, చాలా ఉపద్రవాలు అనుభవించారు. మనం సుఖశాంతమైన ప్రార్థనలు, ఇప్పుడు సుఖవంతమైన ప్రార్థనలు, యుద్ధాలు లేవు, కరువులు లేవు, శ్రమలు లేవు, కుటుంబాలను నడుచుకుంటా సంపాదించుకుంటా హ్యాపీగా టాపీగా ప్రార్థనకు రావటానికి చాలా కష్టంగా ఉంటున్నాం మనం. అప్పుడు చేసిన భక్తు పరులైన పిల్లలు ఎంత ఏడ్చారో, ప్రాణాలు ఇచ్చారు. కనుక ఆయన అంటున్నాడు ఇంకా, ఈ మర్మ మీదనగా అన్యజనులు సువార్త వలన క్రీస్తు యేసునందు యూదులతో పాటు సమాన వారసులను ఒక శరీరమందలి సాటి అవయవములను వాగ్దానములో పాలువారినై ఉన్నారను. నదియే, దేవుడు కార్యకార్యగు తన శక్తిని బట్టి నాకు అనుగ్రహించిన కృపావరము చొప్పున నేను ఆ సువార్తకు పరిచారకుడనైతిని. దేవునికి స్తోత్రం. ఆయన అంటున్నాడు కదా, కార్యము చేసేది దేవుడు, కార్యములకు సాధనముగా నిలబడేది మనుషులము, మనము కనపడేవారము. అయితే కార్యములు సాధనములు జరిగించటానికి మనలో ఉండి ప్రభువు మహిమ పొందాలని కోరుకుంటున్నాడు. మనమే ఆయనకు కిరీటమై ఉండాలని కోరుకుంటున్నాడు. మనం పవిత్రంగా జీవించినప్పుడు, ప్రేమగా జీవించినప్పుడు, కృపలో ఎదిగినప్పుడు మన తండ్రి అయిన పరిశుద్ధ ఆత్మదేవుడు మనల్ని చూసి సంతోషిస్తే నిన్ను వాడుకుంటాడట. ఆ కార్యము జరగటానికి, ఆ కార్యసిద్ధి కలగటానికి మనము సాధనంగా నిలబడినప్పుడు పవిత్రులుగా ఉండాలని, పరిశుద్ధులుగా ఉండాలని, అనిందులుగా ఉండాలని ప్రభు కోరుకుంటున్నాడు. అనిందులు అంటే ఏంటి? ఎవరైనా ఏలుబెట్టి మన ఎంక చూపకుండా, నిందలు పడకుండా, నింద వేయటానికి తగిన నింద మన మీద లేకుండా పవిత్రముగా జీవించుటే ఆ కార్యసిద్ధి కలుగు చేసే ఆత్మ మనలను వాడుకుంటుందట. ఈ మాట మనం నేర్చుకుందాం. తప్పుకోకుండా ఈ కార్యసిద్ధి కలుగు చేసే ఆత్మ మనలో ఉంటేనే కార్యాలు చూడగలం, పవిత్రత పరిశుద్ధత కోరుకోగలం. అందుకని దేవుడు మన ప్రభు అయిన క్రీస్తు యేసునందు చేసిన నిత్య సంకల్పము చొప్పున పరలోకములో ప్రధానులకును అధికారులకును సంఘము ద్వారా తన యొక్క నానా విధమైన జ్ఞానము ఇప్పుడు తెలియబడవలనని ఉద్దేశించి శోధింప శౌక్యము కాని క్రీస్తు ఐశ్వర్యమును అన్యజనుల్లో ప్రకటించుటకును సమస్తమును సృష్టించిన దేవుని యందు పూర్వకాలము నుండి మరుగై ఉన్న ఆ మర్మమును ఏర్పాటు ఎట్టిదో అందరికీ తేటపరచుటకును పరిశుద్ధులందరిలో ఆత్మలు అత్యల్పుడనైన నాకు ఈ కృప అనుగ్రహించెను. కదా, చాలా తగ్గించుకుంటున్నాడు పౌలు గారు. చాలా కష్టజీవి, ప్రార్థనాపరుడు, ప్రార్థనా యోధుడు, మరి కార్యసాధములు చేసినవాడు, మరి గొప్ప పనులు సాధించినవాడు. ధర్మశాస్త్రాన్ని, దాని పుట్టన ఎందుకు వచ్చిందో, ఎందుకు నడిచామో, ధర్మశాస్త్రం నడిచినప్పుడు ఎలా ఉన్నాను,
ఇప్పుడు క్రీస్తు కృపలోకి వచ్చినాక నేను ఏమై ఉన్నాను ఆయన కృప మాత్రమే అని చెప్తూ ఈ వరము ఈ ఫలము ఈ అధికారము దేవుడు నాకు ఇచ్చాడు అని చెప్తున్నాడు అత్య అల్పుడని అని చెప్పుకుంటున్నాడు ఆయనతో కూడా మనము అంత త్యాగం చేస్తున్నామా ఒప్పువారం అని చెప్పుకుంటాక సరిపోతామా ప్రార్థన వీరుడను ప్రార్థన గొప్పవాడిని నేను గనక అని అంటాక సరిపోతామా ఖచ్చితంగా సరిపోం కానీ మన మాటలు మన క్రియలు ఎవరైతే ప్రభుకి ఇష్టం లేని క్రియలు చేస్తున్నారో నేను గనక నా ప్రార్థన గనక నా వలనే గనక కార్యములు అని మనం వెచ్చించుకున్నట్టయితే మనం బూడిద పాలైపోయినట్టే మన భక్తి మన ప్రార్థన ఏమాత్రం కాదు మురికి గుడ్డలని ఉంది యెషయా గ్రంథములో మీ నీతి క్రియలు నా ఎదుట మురికి గుడ్డలు అని రాశాడు మురికి గుడ్డలతో సమానం అన్నాడు అందుకని దైవ కృప మాత్రమే గొప్పదే అందుకని ఆయన అంటున్నాడు నేను అతి అల్పుడను సృష్టించిన ప్రధానులలో అధికారులలో ప్రధానులలో అధికారులలో సంఘములన్నిటిలో నేను అతి అల్పుడని అని తగ్గించుకుంటున్నాడు మనకంటే అధికారులు ఉన్నారు ప్రధానులు ఉన్నారు గొప్ప గొప్ప సంఘాలు ఉన్నాయి హోదాలు ఉన్నాయి ఉన్నతమైన స్థానాలు ఉన్నాయి అయితే వాళ్ళందరిలో కూడా నేను చాలా చిన్న అల్పుడిని అని చెప్పుకుంటున్నాడు దీనుడిగా తగ్గించుకుంటున్నాడు అందుకని ఇక్కడేమంటున్నాడంటే శోధింప సౌఖ్యము కాని క్రీస్తు ఐశ్వర్యమును అన్యజనులు ప్రకటించుటకును సమస్తమును సృష్టించిన దేవుని అందు పూర్వకాలము నుండి మరుగయ్యున్న మర్మములు గుర్చిన ఏర్పాటు ఎట్టిదో అందరికీ తేటపరుచుటకును పరిశుద్ధులందరిలో నేను అత్యల్పుడనైన నాకు ఈ కృప అనుగ్రహించెను అపొస్తలైన పౌలు ఆయనకిచ్చిన కృప ఏంటంటే దీనుడగా ఉండటం పరలోకములో మూడు ఆకాశాలకు ఎక్కి వెళ్ళటం మూడో ఆకాశములకు ఎక్కి వెళ్ళాను నేను అనుకున్నా ఒక ఆయన నేను ఎరుగుదును అతన్ని నేను ఎరుగుదును అతడు మూడో ఆకాశముకు వెళ్ళాడు అతనికి వస్త్రాలు ఉండియో లేవో ఆయనకు భాష ఉందో లేదో మాట ఉందో లేదో నాకు తెలియదు ఆయన మూడు ఆకాశానికి వెళ్ళి భూమి మీదకి వచ్చాడు అతన్ని నేను ఎరుగుదును అని రాశాడు ఎంత జ్ఞానం అది నేను అని ప్రగల్భాలు చెప్పుకోగల నేనే మూడు ఆకాశాలు చూశాను పరలోకానికి వెళ్ళొచ్చాను అని చెప్పుకోలేదు ఎంత తగ్గించుకున్నాడు ఈ అధికారము ఈ తగ్గింపు ఉన్న వ్యక్తికి ఎంత అనుభూతిని దేవుడిచ్చాడు ఎంత గొప్ప దేవుడు చూడండి అందుకే ఆయన అంటున్నాడు అందరికీ తేటపడేవారు పరిశుద్ధులందరితో చెప్తున్నాడు ఆయన అందరి విశ్వాసము చేత ధైర్యమును నిర్భయమైన ప్రవేశమును ఆయనను బట్టి మనకు కలిగి ఉన్నవి కాబట్టి మీ నిమిత్తమై నాకు వచ్చిన శ్రమలను చూసి మీరు అధైర్యపడవద్దని వేడుకొనుచున్నాను ఒక్కొక్కసారి భక్తుడు శ్రమల్లోకి వెళ్ళిపోతాడు సంఘ బిడ్డలతో చెబుతున్నాడు నేను ఖైదీలో ఉన్నాను సెరసాల్లో ఉన్నాను నన్ను చూసి నా శ్రమలు చూసి నా బాధలు చూసి మీరు ఒకవేళ అభ్యంతర పడుతున్నారేమో మీరు ఒకవేళ ఆ అభ్యంతర పడి అవమానము అపకీర్తి అపజయాలు కలిగి ఉంటారేమో మీరు నన్ను చూసి అభ్యంతర పడబాకండి ధైర్యముగా ఉండండి ప్రభు కృపలో మనందరం కలుసుకుంటాం ప్రభు పనిలో నమ్మకస్తులుగా ఉండండి అని ధైర్యపరుస్తున్నాడు పౌలు గారు ఎంత మహాశక్తి మనమైతే ఏమంటాం ఒకవేళ మనకే అనారోగ్యం ప్రారంభించి వ్యాధి వచ్చి బాధ వచ్చి చనిపోతే మీరేమంటారంటే అంతలా అయ్యగారికి అమ్మగారికి జ్వరం వచ్చింది బాధ వచ్చింది కష్టం వచ్చింది చచ్చిపోయారు మాకైనా దేవుడు ఎక్కడున్నాడు ఇక మాకు దేవుడు లేడు అని అంటారని ఇలాంటి మాటలు మనకు ధైర్యంగా రాశాడు అమ్మగారు చనిపోవచ్చు అయ్యగారు చనిపోవచ్చు వ్యాధులు రావచ్చు సమస్యలు రావచ్చు పరలోకం వెళ్తామా లేదా మన పరుగులో పరలోకం దొరుకుతుందా లేదా
మన మార్గములో పరలోకములో ఉండామా లేదా మనం మార్గములో నిలుచున్నామా లేదా అని మనల్ని మనం పరిశీలన చేసుకుంటే తప్పుకోకుండా మనం కూడా అపొస్తలుని పౌలు తాతయ్యని కలుసుకోగలం ప్రభుతో ఉండగలం ప్రభు రాజ్యం చేరగలం మనకి పౌలు గారే ప్రత్యక్షమైన సాక్షిగా నిలబడి చెబుతున్నాడు మాట్లాడుతున్నాడు ఈ లెటర్ల ద్వారా మనం నేర్చుకున్న భక్తి ధైర్యం కావాలి శ్రమలు ఉపద్రవములు మనకు వస్తాయి ఆయన అంటున్నాడు కదా ఇంకా ఏమంటున్నాడంటే వేడుకొనుచున్నాను మీరు అధైర్యపడవద్దని వేడుకొనుచున్నాను ఇవి మీకు మహిమకరములై ఉన్నవి ఈ హేతువు చేత పరలోకమునందును భూమి మీదను ఉన్న ప్రతి కుటుంబము ఏ తండ్రిని బట్టి కుటుంబమని పిలవబడుచున్నదో ఆ తండ్రి ఎదుట నేను మోకాళ్ళుని మీరు అంతరంగ పురుషుని అందు శక్తి కలిగి ఆయన ఆత్మ వలన బలపరచబడినట్లుగాను క్రీస్తు మీ హృదయములలో విశ్వాసము ద్వారా నివసించునట్లుగాను తన మహిమైశ్వర్యము చొప్పున మీకు దయ చేయవలని అనియు మీరు దేవుని సంపూర్ణతయందు పరిపూర్ణులగునట్లు ప్రేమయందు వేరుపారి స్థిరపడి దేవునికి స్తోత్రం ఒకవేళ నాకు వచ్చిన శ్రమలు చూసి మీరు అవధైర్యపడవద్దు మీరు నేర్చుకోవాలి ఇవన్నీ దేవుని మహిమార్థమై ఈ శ్రమలు నేను అనుభవిస్తానా మీరు కూడా ఈ శ్రమలు చూసి వెనక్కి జారిపోతే ప్రభువుకి మహిమ రాదు మీరు ప్రభు కృపలో వేరు పారాలి వేరు భూమిలో లోతుగా తన్నితే ఏ చెట్టైనా పెళ్ళగించలేరు తొందరగా ఎవరైనా పీకలేరు చేతులతో రాదు గొడ్డలతో నరికితే తప్ప చెట్టు పెళ్ళగలదు అలాగే మన మహా ప్రభు కృపను బట్టి మనము కూడా క్రీస్తు యేసునందు వేరు పారి స్వభావ సిద్ధములలో అన్నిటినీ సిద్ధపాటు కలిగి ఆయనలో స్థిరముగా ఉండాలని పౌలు గారు మనకి హెచ్చరిస్తూ ఉన్నాడు దేవునికి స్తోత్రం ఆయన కృప ఎందుకంటే ఆయన అంటున్నాడు కదా ఈ హేతువు చేత పరలోకమందును భూమి మీదను ఉన్న ప్రతి కుటుంబము ఏ తండ్రిని బట్టి కుటుంబం అని పిలవబడుతున్నారు మీకు తండ్రి ఉన్నాడు ఏ తండ్రి కుటుంబం క్రీస్తు యేసునందున్న పిల్లలకి ఇప్పుడు ఏ శిక్ష విధి లేదని రాయబడి ఉంది బైబిల్లో మనము క్రీస్తు యేసునందుండి చనిపోతే ఇదే కరోనా వచ్చినా సరే ఉగ్రత వచ్చినా సరే భూలోకములో తెగులు వచ్చినా మనము ఆయన కృపలో వేరు పారి ఉండాలి అయ్యగారులు చనిపోతున్నారే అమ్మగారులు చనిపోతున్నారే అవిశ్వాసం వద్దు మనం ఆయన కృపలో వేరు పారి ఉంటే ఖచ్చితంగా పరలోక రాజ్యం చేరగలం ఏ దుష్టుడు మనల్ని పెళ్ళగించలేడు ఏ సయ్య చేతుల నుంచి బయటికి లాగలేడు పడేయలేడు పడద్రోయలేడు కానీ మనం వేరు భక్తి వేరు ప్రార్థన వేరు పరిశుద్ధత జీవితం ఆ దేవునికి నమ్మకం దేవునిలో భయం కలిగి ఉంటే ఖచ్చితంగా పరలోకము చేరగలం ఆయన మహిమ కృపలో కలుసుకుంటాం ఆ క్రీస్తు యేసునందున్న పిల్లలకి ఏ శిక్షా విధి లేదు శరీరము మాత్రమే వ్యాధి ఆత్మకు సంబంధము లేనే లేదు ఆత్మకు వ్యాధి లేకుండా ఉండు జైపాల్ గారు రాశాడు కదా మీ శరీరములకు వ్యాధులు వచ్చిన మీ ఆత్మకు వ్యాధి లేకుండా ఉంటే ఎంతో విశేషమైన సంగతి అని చెప్తా రాశాడు ఆత్మవ్యాధికి మందు లేదు ఆత్మవ్యాధికి మందు లేదు ఎందుకనంటే శరీరం మీద గడ్డ అయితే ఖచ్చితంగా ఆ వైద్యము చేయగలరు శరీరానికి వ్యాధి కలిగితే దానికి వైద్యము జరుగుతుంది శరీరము ఎముకలు ఇరిగిపోయినా బొయ్యలు కండ్రములు మొక్కల చెక్కలైపోయినా కట్టగలరు కానీ ఆత్మ మొక్కల చెక్కలైతే ఎవరు కట్టలేరు ఆత్మ
ఏకదీటిగా ప్రభువుతో నేను నడవాలి, ఆత్మ బలముగా ఉండాలి, ఆత్మ ప్రార్థన చేయాలి, ఆత్మతో సత్యముతో దేవుని ఆరాధించాలి. ఈ మర్మము గొప్పది. అందుకని పౌలు గారు అంటాడు, మీరు నన్ను చూసి ఈ శ్రమలు చూసి ఈ బలహీనతలు చూసి మీరు అధైర్యపడవద్దు ప్రియమైన పిల్లలారా, మీరు వేరు పారండి, ప్రభు కృపలో వేరు పారండి, ప్రభు క్రీస్తునే పునాదిలో వేరు పారి జీవించండి, ఆయన నీడలో ఉండండి, ఆయన మార్గములో నడవండి అనని మనకు నేర్పుతా ఉన్నాడు, మనకు నేర్పుతా ఉన్నాడు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. అనేక రీతిలుగా ఖచ్చితంగా ఆయన వాక్యం మనం వింటున్నాం, విని ప్రభు కృపలో దాచబడేలాగా ఉండాలని కోరుకుంటున్నాడు. అందుకే ఆయన అంటున్నాడు కదా. ఇంకా ఏమంటున్నాడంటే, ఆత్మ వలన బలపరిచినట్లుగాను క్రీస్తు మీ హృదయములలో విశ్వాసము ద్వారా నివసించినట్లుగాను తన మహిమైశ్వర్యము చొప్పున మీకు దయచేయవలననియు మీరు దేవుని సంపూర్ణత యందు పూర్ణులగునట్లుగా ప్రేమ యందు వేరుపారి స్థిరపడండి. పూర్ణులవ్వాలి, పూర్ణులవ్వాలి, పరిపూర్ణులుగా ఉండాలి. ప్రభు కృపలో మనం నాటబడినప్పుడు పరిపూర్ణము హృదయంలోకి వస్తుంది. ఎప్పుడు వస్తుంది? మనము క్రీస్తు అనే బండ మీద కట్టబడినప్పుడు ప్రభు రాజ్యము చేరగలం. అందుకని గాలి తుఫానులు ఎన్నో వస్తాయి. అందుకని ఇక్కడ ఉంది కదా, ఎఫెసీ రాసిన పత్రిక 4:14 అందువలన మనమిక మీదట పసిపిల్లలమై ఉండి మనుషుల మాయపాయముల చేత వంచనతోనూ తప్పు మార్గములకు లాగు కుయుక్తులతో గాలికి కొట్టుకొని పోవునట్లు కల్పింపబడిన ప్రతి ఉపదేశమునకు ఇటు అటు కొట్టుకుపోబాకండి. చాలామంది చెప్తున్నారు, ఎందుకంటే తప్పు ఉపదేశాలు ఉండియట, తప్పుడు బోధలు ఉండియట, కల్పనా కథలు ఉండియట, మీకు ఎటు గాలి వస్తే అటు. అందుకని అంటున్నాడు కదా, ఇక్కడ అంటున్నాడు, మనుషులు మాయోపాయాల చేత మనల్ని బయటికి ఇడిచికెళ్ళాలని, సంఘంలో నుంచి బయటికి ఏడవాలని, మనుషులు మాయోపాయాల చేత ఆత్మలో కట్టుబడకుండా చేయాలని, మనుషులు ఎటో ఏదో ఒక ఉపదేశం మాయ మాటలు చెప్పినప్పుడు మనం ఆ గాలికి కొట్టుకుపోకుండా స్థిరముగా ఉండాలని చెబుతుంది బైబిల్. ఈ మాట మీరు చదువుకోండి, బైబిల్ చదవండి. ఏమని ఎఫెసీ రాసిన పత్రిక 4:15 ఈ 14:15 ద్వారా మనం కట్టుబడాలి. ఇటు అటు మనుషులు మాయ ఉపదేశముల చేత వాళ్ళు ఉపదేశించే ఉపాయములు ఖచ్చితంగా మనలో ఉండకూడదు. వీళ్ళు మనల్ని చెదరగొడతానికే ఇలాంటి మాయ ఉపదేశాలు చెప్పారు. మన యేసయ్య మన దేవుడు, మనం ప్రార్థన చేసిన కాడుంటాడు, మోకరిల్లిన కాడుంటాడు, అడిగితే ఇచ్చే దేవుడు. ఆయన మాట వినాలి, మన దైవజనుల మాట వినాలి, మన సంఘమునకు వేరు కాకూడదు. క్రీస్తులో వేరు పారిన వారు సంఘానికి దూరంగా ఉండలేరు, దేవునికి దూరంగా ఉండలేరు, ప్రార్థనకు దూరంగా ఉండలేరు, కృపకు వేరైపోయి బ్రతకలేరు. ఈ మాట మనం నేర్చుకొని చాలా జ్ఞానంగా ఉండాలని, చాలా భయభక్తులతో ఉండాలని మన ప్రభు అయిన అపొస్తలైన పౌలు ద్వారా మనం నేర్చుకుంటున్నాం. అందుకని ఆయన అంటున్నాడు కదా, తప్పు మార్గమునకు లాగు కుయుక్తితోనూ గాలికి కొట్టుకొని పోవునట్లు కల్పింపబడిన ప్రతి ఉపదేశమునకు కొట్టుకుపోబాకండి. ఈ మాటే చెప్తున్నాడు మనకి. ఎవరో వచ్చి ఇళ్ళమ్మటి ఉపదేశాలు చెప్తారు, ఏదో మీటింగులు పెట్టామని కార్డులు ఇస్తారు, ఏదో సభలు పెట్టామని కార్డులు ఇస్తారు. వాళ్ళ కార్డులకు పడిపోయి, వాళ్ళకి వాళ్ళ ఉపదేశాలకు పడిపోయి నువ్వు కొట్టుకుపోతే నష్టపోయేది నువ్వే. దైవజనులు నష్టపోడు, దైవజనులు నష్టపోరు, నష్టపోయేది నువ్వే. గాలికి సముద్ర పొంగులన్నీ నీ మీదకు వస్తాయి, ఆ సముద్రపు పొంగులతో నువ్వు అణిచివేయబడతావు, కృపలో అణిచివేయబడతావు, భక్తిలో అణిచివేయబడతావు, ప్రార్థనలో అణిచివేయబడతావు,
యేసు క్రీస్తు ప్రేమలో అణచివేయబడతావు. అప్పుడు ప్రభువుకు నువ్వు దూరం అయిపోతావు. ప్రియమైన పిల్లలారా, మీరు చాలా జాగ్రత్తగా విని అపొస్తలైన పౌలు చెప్పిన మాటల ద్వారా మన హృదయంలో నాటబడాలి. మనము యేసయ్య మాటలతో నాటబడినట్టయితే ఆయన కృప మహదైశ్వర్యము ఖచ్చితంగా పొందుకోగలం. ఎందుకంటే కీర్తనా గ్రంథములో 91వ కీర్తనా గ్రంథములో ఏమి రాశాడు ఇందాం. మూడో మాట, వేటకాని ఊరిలో నుండి ఆయన నిన్ను విడిపించును, నాశనకరమైన తెగులు రాకుండా నిన్ను రక్షించును. ఒక్కటి, నాశనకరమైన తెగులు భూమి మీద తిరుగుతుంది, ఇప్పుడు ప్రపంచంలో తిరుగుతుంది. ఖచ్చితంగా ఈ నాశనకరమైన తెగులు మన మీదకి రాకుండా ఉండాలంటే మనం ప్రభు రెక్కల చాటున భద్రపరిచి ఉండాలి. ఒక మాట. రెండోది, మధ్యాహ్నం మందు పాడు చేసే రోగం కానీ రాత్రి వేళ కలుగు భయం కానీ నీ కుడి ప్రక్కన 1000 మంది పడినా నీ ఎడం ప్రక్కన 10,000 మంది కూలినా అపాయము నీ యొద్దకి రాదు అని చెప్పాడు. కనుక ఒకవేళ భూలోకములో వచ్చిన మనుషులతో పాటు కొట్టుకుపోకుండా ఉండమంటే ఆయన కృప. ఒకవేళ కొట్టుకుపోయావు ఆ మార్గంలో ఉండంటే, మన అవిధేయతలు ఉంటే కొట్టుకుపోయామనుకో, ప్రభు కృప మనకు దొరకదు. అందుకని నీ కుడి పక్కన 1000 మంది, నీ ఎడం పక్కన 10,000 మంది చనిపోయిన అపాయము నీ యొద్దకు రాదని చెబుతున్నాడు. ఈ అపాయం రాకుండా ఉండాలంటే వేటగాడు ఊరిలో పడకుండా ఉండాలి. వేటగాడు నిన్ను వేటాడుతాకు వస్తాడు. నిన్ను బయటకు ఎప్పుడు లాక్కెళ్ళాలా, ప్రార్థన చేయకుండా ఎప్పుడు పడగొట్టాలా, ప్రభుతో కృపలో లేకుండా చేయాలని వాడు వేటగాడు మన కోసం తిరుగుతూ ఉంటాడు. ఉరిలొగ్గుతాడు, బోనులు పెడతాడు. వాడు బోనులో పడకుండా తప్పించబడాలంటే కృప మాత్రము, ఆయన దయ మాత్రము మనతో ఉండి, మనం ఆయనలో వేరు పారినట్టయితే ఆయన మహాకృప మన మీద ఉండి మనల్ని కప్పునుగాక. ఆయన కృపా మహదైశ్వర్యం మనందరికీ దొరుకునుగాక. కృపావాక్యం వింటున్న పిల్లలందరూ దేవునిలో దేవుని ఎదలో వారు ముద్రించబడుదురుగాక. ఈ మాటలు వినిన ప్రతి ఒక్కరూ స్థిరులుగా బలవంతులుగా ఉందిరుగాక. ఆయన కృప మహదైశ్వర్యం చేత దీవించబడుదురుగాక. ఆమేన్. ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధుడు, మహోన్నతుడు, మహాగణుడు, నీకు స్తోత్రాలు చెల్లిస్తున్నాం. అత్యధికమైన ప్రేమ చేత, నీ కృప చేత మేము నేను సజీవముగా ఉన్నాం ప్రభువా. నీ కృపతో నింపి బలపరిచి మహిమ పొందమని యేసు పరిశుద్ధ నామమున అడుచున్నాం తండ్రి. ఆమేన్. ఆమేన్.